ఆంధ్రప్రదేశ్లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్యే కోటా కావడంతో ఈ 2 స్థానాలు కూటమి ఖాతాలోకే చేరనున్నాయి. అయితే అభ్యర్థులు ఎవరు అన్నదే అందరిలోనూ ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. పొత్తుల్లో భాగంగా టికెట్ కోల్పోయిన వారు 3 పార్టీల్లోనూ చాలామందే ఉన్నారు. అందులోనూ పిఠాపురం నుండి వర్మ, వంగవీటి రాధాలకు ప్రాధాన్యత ఇస్తామని బహిరంగంగా చంద్రబాబు గతంలోనే ప్రకటించి ఉన్నారు. ఇంకోవైపు దేవినేని ఉమ, ఆలపాటి రాజా వంటి కీలక నేతలు కూడా రేసులో ముందు వరుసలో ఉన్నారట. ఇప్పుడు ఈ తరుణంలో తొలి విడతలో ఛాన్స్ దక్కించుకునేది ఎవరు? ఏపీలో మరోసారి ఎన్నికల పర్వానికి తెరలేవనుంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అదేంటి, నిన్న మొన్ననే కదా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు ఎన్నికలేంటని ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యం అవసరం లేదు, ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇవి శాసన మండలి ఎన్నికలు. వైసీపీ శాసనమండలి సభ్యులుగా ఉన్న మహమూద్ ఇక్బాల్, సి రామచంద్రయ్యలు ఎన్నికలకు ముందు పార్టీ మారిన విషయం తెలిసిందే. వారు నేరుగా వెళ్లి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ వారిపై అనర్హత వేటు వేసింది. దీంతో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి 3 మాసాల్లో తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాలి. ఇప్పటికే 2 నెలలకు పైగా అయిపోయింది. దీంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ 2 స్థానాలు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే దక్కనున్నాయని అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ 2 మండలి స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటా స్థానాలు. అంటే సభలో ఉన్న ఎమ్మెల్యేలు ఓటేయడం ద్వారా వీరిని ఎన్నుకోనున్నారు. గతంలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో ఎన్నిక ఈజీ అయినట్టే ఇప్పుడు కూటమికి 164 మంది సభ్యులుండడంతో మరింత ఈజీగా కూటమి ఎంచుకున్న అభ్యర్థులు ఇద్దరు రెడ్ కార్పెట్పై మండలిలో అడుగుపెట్టనున్నారు. ఇదిలా ఉంటే ఎవరిని ఈ 2 పదవులకు ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక బలాబలాలను పరిశీలిస్తే వైసీపీ పోటీ చేసే అవకాశం కూడా లేదు. 164 స్థానాలతో గెలిచిన కూటమి పార్టీలకే 2 స్థానాలు దక్కుతాయి. అయితే అనర్హత వేటు పడిన వారిద్దరికీ తిరిగి అవకాశం ఇస్తారా, లేదా కొత్త వారికి చోటు కల్పించనున్నారా అన్నది మాత్రం కూటమి నేతలు నిర్ణయించాల్సి ఉంది. సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ ఇద్దరు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో ఇద్దరిపైన అనర్హత వేటు పడింది. ఇద్దరు వేర్వేరు సామాజిక వర్గాలు వారు కావడంతో వారికే తిరిగి అవకాశం ఇచ్చి ఎన్నికల సమయంలో తమకు అండగా నిలిచినందుకు వారి పదవులను వారికే ఇస్తారా, లేదంటే కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు కొత్త వారిని ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోలేదు. కూటమి అభ్యర్థుల కోసం కష్టపడిన అనేక మంది నేతలు వెయిటింగ్లో ఉండడంతో వారికి అవకాశం కల్పించే వాదనను కూడా కొట్టిపారేయలేమంటున్నారు అనేక మంది నేతలు. 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డంతో తమకు దక్కాల్సిన సీట్లను త్యాగం చేశారని, వారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో పాటు సి రామచంద్రయ్య స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకు అవకాశమిస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఇంకో స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన ఎస్విఎస్ఎన్ వర్మకు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. భారతదేశ చరిత్రలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా హైయెస్ట్ మెజారిటీతో నెగ్గిన వర్మ పవన్ కోసం తన టికెట్ త్యాగం చేశారు. నాడు చంద్రబాబు కూడా వర్మకు ప్రాధాన్యత ఇస్తామని బహిరంగంగా మాటిచ్చారు. ఇంకోవైపు టికెట్ ఆశించకుండా కూటమి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటి మీదకు తీసుకువచ్చిన వంగవీటి రాధాకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ఈ ఇద్దరు నేతలు రేసులో ముందు వరుసలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఇద్దరు నేతలు టీడీపీకి చెందినవారు కావడంతో వీరిలో ప్రస్తుతానికి ఒకరికి అవకాశం కల్పించి ఇంకొక స్థానాన్ని జనసేన ఆశావహుల్లో ఒకరికి కట్టబెట్టే అవకాశం కూడా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇంకోవైపు వంశీకృష్ణ శ్రీనివాస్, ఇందుకూరి రఘురాజులపైన అనర్హత వేటు వేశారు. వీరిలో వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. రఘురాజు భార్య టీడీపీలో చేరగా రఘురాజు మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు. ఇప్పుడు ఈ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. త్వరలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వంగవీటి రాధా వర్మలలో ఒకరికి ఛాన్స్ ఇవ్వొచ్చని అంటున్నారు. అంటే
ప్రస్తుతానికి జరగనున్న రెండు స్థానాల్లో ఒకరికి, అలాగే ఆ వెంటనే జరగబోయే రెండింట్లో ఒకటి, అలా తొలి రెండు విడతల్లోనే రాధా వర్మలకు సర్దుబాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకోవైపు దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి నేతలు కూడా రేసులో ఉన్నారు. ఇంకా బీజేపీ నుంచి పలువురు నేతలు రేసులో ఉన్నారు. జనసేన కూడా 21 స్థానాల్లోనే పోటీ చేయడం, ఆ పార్టీ నుంచి కూడా ఆశావహులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. అయితే కూటమిలోని మూడు పార్టీల నుంచి ఎంతమంది ఆశావహులు ఉన్నా పార్టీల పరంగా కాకుండా నేతల పరంగా చూస్తే వంగవీటి రాధ, పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ ఇద్దరూ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఈ ఇద్దరూ టీడీపీలో ఉన్నా వీరికి జనసేనలో సైతం విశేషమైన అభిమానులున్నారు. పవన్ కోసం టికెట్ త్యాగం చేసిన వర్మకైతే జన సైనికులు ప్రాణాలిస్తాం, గుడి కడతామంటున్నారు. అటు కాపు సామాజిక వర్గానికి ఐకాన్గా ఉండడం, అదేవిధంగా టికెట్ కూడా ఆశించకుండా మూడు పార్టీల అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పనిచేయడంతో రాధాకు కూడా తొలి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తే జన సైనికుల నుంచి కూడా ఆమోదముద్ర పడే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతానికి రెండు ఎమ్మెల్సీలను కూడా టీడీపీయే తీసుకుంది. టీడీపీ జనసేనలో అందరి నుంచి ఆమోదముద్ర ఉన్న వంగవీటి రాధ, ఎస్విఎస్ఎన్ వర్మలకు అవకాశం కట్టబెట్టి రానున్న రోజుల్లో ఖాళీ అయ్యే వాటిలో మిత్రులకు ఇస్తుంది అని కూడా మరికొందరు చెబుతున్నారు. చూడాలి మరి చంద్రబాబు, పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది.